వెల్కమ్ బ్యాక్ టు లోగుట్టు ఆ నియోజకవర్గ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయా క్యాడర్ ఓ వైపు లీడర్ ఇంకోవైపు అయ్యారా ఇదే సమయంలో ఆ మాజీ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్ పట్టుకుందా ఇన్నాళ్ళు టికెట్ ధీమాతో ఉన్నటువంటి ఆయన్ను ఓ మాజీ ఎంపీ భయపెడుతున్నారా ఆ మాజీ ఎమ్మెల్యే పైన క్యాడర్ ఆగ్రహంగా ఉండడానికి కారణాలేంటి నోటీ దురుసుతనమే ఆయనకు చేటు తెస్తుందా మరి ఇంతకీ ఎక్కడి ఈ రాజకీయం ఇది చేజేతులారా పాలిటిక్స్ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నటువంటి ఆ నేత ఎవరో చూద్దామా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ అంతో ఇంతో బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సూర్యాపేట ఒకటి తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ గణనీయంగా ఓట్లు సాధించింది రెండు వేల పద్నాలుగులో అయితే గెలిచినంత పనిచేస్తుంది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది క్యాడను మరింత పటిష్టం చేసుకుని పార్టీని బలోపేతం చేసుకుంటుంది కానీ బీజేపీ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందట ఇక్కడ పార్టీ బాధ్యతల్ని మోస్తున్న సంకిరేని వెంకటేశ్వరరావు బీజేపీ సంస్కృతికి విరుద్ధంగా నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు వ్యవహరించటం ఎవరి మాట వినకపోవటం కార్యకర్తలపై అయినదానికి కానిదానికి అరవటం చేస్తుంటారనే విమర్శలు నుంచే వినిపిస్తున్నాయి దీనికి తోడు పాత బీజేపీ కార్యకర్తల్ని ఆయన దగ్గరకు తీసుకుపోవటం కూడా వారి అసంతృప్తికి కారణమై పార్టీ ఎదుగుదలకు అవరోధంగా మారిందని టాక్ దీంతో ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్న చెందలా తయారైందట సూర్యాపేటలో బీజేపీ పరిస్థితి ఇదిలా ఉంటే పార్టీలో మరో కొత్త తలనొప్పి లేటెస్ట్ గా షురు అయిందట పార్టీలో సంక్యనేని ఏకఛత్రాధిపత్యం ఓవైపు కేడర్ల అసంతృప్తి మరోవైపు నెలకొన్న సమయంలోనే తాజాగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియని పరిస్థితుల్లో కొత్తగా టికెట్ కొట్లాటలు మొదలయ్యాయి ఇన్నాళ్ళు టికెట్ తనదే అని ప్రశాంతంగా ఉన్న సంఖ్యనేని వెంకటేశ్వరరావుకు ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రూపంలో కొత్త టెన్షన్ పట్టుకుందని సమాచారం మునుగోడు బైపోల్ వేళ కాషాయ కండువ కప్పుకున్న ఆయన రెండు సీట్లపై కన్నేశారని టాక్ వెల్లెత్తుతోంది వచ్చే ఎన్నికల్లో ఆయన భువనగిరి లోక్సభ లేదంటే సూర్యాపేట అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట ఇదే ఇప్పుడు సూర్యాపేట బీజేపీలో సెగల్ రాజేస్తోంది వీరిద్దరి మధ్య రంగరాజు రుక్మారావు అనే సీనియర్ నేత తనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట ఈ పరిణామాలతో ఇప్పటి వరకు ఏకచత్తాధిపత్యంలా సాగిన సంకినేనికి ఇక చుక్కలేనన్న టాక్ హాట్ టాపిక్ గా మారింది దీంతో టికెట్ గ్యారంటీ అనుకుంటున్న ఆయనకు టెన్షన్ షురు అయిందట ఇదిలా ఉంటే టికెట్ రేస్లోకి మరో ఇద్దరు ఎంట్రీ వార్త సంకినేని గుండెల్లో కమలం ముళ్ళు గుచ్చుకునేలా చేస్తోందని ఆయన అనుచరులే అంటున్నారు ఇదే ఇప్పుడు సంకినేనిలో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు ఇన్నాళ్లు సంకినేని తీరుతో విసిగిపోయిన క్యాడర్ కూడా బోరకే టికెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతూ ఉండడంతో ఆయన పరిస్థితి ఒక్కసారిగా పెనం మించి పొయ్యిలోకి పడ్డటైందని స్థానికంగా వినిపిస్తోంది ఇది కూడా సంకినేనికి మింగుడు పడటం లేదని ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు కాగా పార్టీ నాయకత్వం కూడా గత కొంతకాలంగా సంకినేని తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది పార్టీ ఇచ్చిన ఏ పిలుపును కూడా సంకినేని పట్టించుకోరనే విమర్శలున్నాయి పార్టీ కార్యక్రమాలు కూడా తనకు ఇష్టం ఉంటేనే చేస్తారని లేదంటే వాటి వైపు కూడా కన్నెత్తి చూడారని ఆరోపణలున్నాయి ఇక అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం తప్పిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ మూడున్నరేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలు వేళ్లమీద లెక్క పెట్టొచ్చని క్యాడ నుంచే విమర్శలు వస్తున్నాయి ఒకవేళ పార్టీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహించినా ఆయన నుంచి మద్దతుండదట పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలతో పాటు స్థానిక సమస్యలపై తనను కాదని కాడ నిరసన తెలిపే వారిని దూరం పెడతారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే విషయం రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా వెళ్లిందట దీంతో ఆయనపై నాయకత్వం కొంత ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయం కోసం బూరను పోటీలో దించితే ఎలా ఉంటుందనే ఆలోచన రాష్ట్ర నాయకత్వం చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఎలాగో బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతలే పోటీ చేస్తారు కాబట్టి బీజేపీ నుంచి బీసీ సామాజిక వర్గాన్ని అందులో ఉద్యమకారుడైన బూరను పోటీలో ఉంచారని బీజేపీ యోచిస్తోందట ఇదే సంఖ్యనేనికి ఆందోళన కలిగిస్తోందట అయితే ఎప్పుడైతే బూరా సీన్లోకి ఎంటర్ అయ్యారో అప్పట్నుంచి సంకీర్ణి వ్యవహార శైలి మొత్తం మారిపోయిందట ఇప్పుడు సెగ్మెంట్ వ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది ఇప్పటి వరకు పార్టీని పక్కన పెట్టిన ఆయనకు అధినాయకత్వం చుక్కలు చూపించనుందని స్థానికంగా చర్చ జరుగుతోంది దీంతో ఈయన పరిస్థితి ఏంటన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది దీంతో అప్పటి నుంచి పూర నర్సయ్య గౌడ్తో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది అసలే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ హైకమాండ్ కు సంకిరేణి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది ఇటు సూర్యాపేటలో మంచి పట్టున్న మంత్రి జగదీష్ రెడ్డిని ఢీకొట్టాలంటే అంత ఆషామాషీ వ్యవహారం ఏం కాదని సంకిరేనితో మరోసారి ప్రయోగం చేస్తే ఒక సీటు వదులుకోవలసొస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోందని సమాచారం అందుకే చాప కింద నీరులా సంకినేనికి చెక్ పెట్టాలనే ఆలోచనతో ఉందట హైకమాండ్ అందుకే సంకినేనికి పార్టీలో ప్రాధాన్యత తగ్గించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి మొత్తానికి బీజేపీ బలంగా ఉన్న చోట్ల అసంతృప్తులు నేతల తీరు మాత్రం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే సంకినే టికెట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారన్న చర్చ కూడా వెలువెత్తుతోంది అదే సమయంలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు సైతం క్షేత్రస్థాయిలో బలం ఉంది ఒకవేళ బీజేపీ కనుక సరైన అభ్యర్థి నిలబెట్టకపోతే హస్తం కూడా జోష్ చూపించే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది దీంతో ఈ సెగ్మెంట్ లో కమలం పట్టు బిగుస్తుందా లేదా అన్నది అంశంగా మారుతోంది అంతేకాక వచ్చే ఎన్నికలు బీజేపీకి కీలకమని ఈ నేపథ్యంలో ఈ స్థానంలో ఎవరిని నిలబెడుతుందోనని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు అదే సమయంలో ఈ స్థానంపై బీఆర్ఎస్ సైతం పట్టుబిగించే అవకాశం ఉందన్న అంచనాలు స్థానికంగా రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి ఈ తరుణంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది అంతేకాక అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై సంఖ్యని ఏ విధంగా స్పందిస్తారోనన్న చర్చ కూడా కీలకంగా సాగుతోంది దీంతో టికెట్ రేస్ కమలదండలోనూ హీట్ రాజేస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు ఏదేమైనా ఈ స్థానాన్ని కమలం కైవసం చేసుకుంటే ఈ జిల్లాలో అడుగు పెట్టినట్లేనని దీంతో నిర్ణయమే కీలకమని అంచనాలు వినిపిస్తున్నాయి మరి సూర్యాపేట టికెట్ బీజేపీలో ఎవరికీ దక్కుతుంది ఒకవేళ సంకినేనికి టికెట్ రాకపోతే ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది